हेलो वेलकम बैक टू अवर चैनल डीपीआरजे व्लॉग्स अल्लम मुरब्बानी इंट्लोने ईजीगा एला तैयार चेसुकोवालनेदी मीकु नेनु चूपिस्तुन्नानु दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स एंटो चूद्दाम दीनि कोसम ई साइज लो रेंडु अल्लम मुक्कल्नि तीसुकोनि मुंदुगा नीट्लो नानबेट्टुकोवाली अला चेयडं वल्ल पैनुन्न तुक्कंता ईजीगा वच्चेस्तुंदि अदि नाने लोपुगा ఒక ప్లేట్ ఏదైనా తీసుకొని దానికి ఆయిల్ లేదా ఘీ అప్లై చేసుకోవాలి ఆయిల్ లేదా నూనెని ఈ ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేయడం వల్ల మనం తర్వాత అల్లం మురబ్బాని వేసి కట్ చేసేటప్పుడు అవి ఈజీగా అంటుకోకుండా వస్తాయి ఇప్పుడు అల్లాన్ని నానబెట్టాం కదా ఆ నానిన అల్లం పై పొట్టునంతా తీసేసుకోవాలి చూస్తున్నారు కదా దీనికోసం ఫ్రెష్ అల్లం వాడితే చాలా బాగుంటుంది అలాగే అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ముక్కు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసుకోవాలి వేసుకొని దాన్ని ఎంత ఫైన్ గా వీలైతే అంత ఫైన్ గా పేస్ట్ చేసుకోవాలి దీని కోసం నీళ్ళని యాడ్ చేయకూడదు నీళ్ళని యాడ్ చేస్తే అది పలచగా అయిపోతుంది నీళ్ళు యాడ్ చేయకుండా ఎంత ఫైన్ గా వీలైతే అంత ఫైన్ గా పేస్ట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అల్లాన్ని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను మెజర్మెంట్ కోసం అల్లం పేస్ట్ ని ఇందులోకి తీసి చూపిస్తున్నాను సో నాకైతే ఈ చిన్న బౌల్ లో 1/2% కన్నా ఎక్కువ వచ్చింది కొంచెం 1/2% కంటే కొద్దిగా ఎక్కువ వచ్చింది ఈ రెండు ముక్కల అల్లం పేస్ట్ చూస్తున్నారు కదా ఇంత క్వాంటిటీ అల్లం పేస్ట్ తీసుకున్నాను దీనికి ఎగ్జాక్ట్ గా ఆ బౌల్ తో బెల్లాన్ని తీసుకున్నాను బెల్లాన్ని కూడా చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సో అలా చేసుకోవడం వల్ల బెల్లం తొందరగా కరుగుతుంది దానికి కొద్దిగా పంచదార తీసుకున్నాను ఇప్పుడు pan పెట్టుకొని ముందుగా బెల్లాన్ని వేసుకోవాలి అలాగే పంచదార కూడా వేసుకొని దీంట్లో కొద్దిగా నీళ్ళు అంటే మన టీ గ్లాస్ ఉంటుంది కదా దాంట్లో కొంచెం నీళ్ళు వేసుకొని ఈ బెల్లం పంచదార కరిగేంత వరకు మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మరిగించాలి చూస్తున్నారు కదా నేను అక్కడి వరకు తీసుకున్నాను వాటర్ ని ఇప్పుడు లిడ్ పెట్టుకోవాలి ఇలా మనకి బెల్లం కరగడం స్టార్ట్ అవుతుంది ఇలా మనకి నురుగు నురుగుగా కనిపిస్తుంది సో ఇది ఏ కన్సిస్టెన్సీలో మనకి తీసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను కొంచెం ఏదైనా బౌల్ లోకి వాటర్ తీసుకొని ఆ బౌల్లోని ఈ బెల్లం పాకాన్ని వేసినట్టయితే అది మనకి గట్టిగా అవుతుంది అలా అయితే మనకు అది రెడీ అయిపోయినట్టు చూస్తున్నారు కదా ఇది ఇంకా గట్టిగా అవ్వలేదు అంటే రెడీ అవ్వలేదు అని అర్థం మరొక 2-3 నిమిషాలు ఇది ఎగ్జాక్ట్గా 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి మరిగిస్తే మనకి పాకం అనేది రెడీ అవుతుంది చూస్తున్నారు కదా ఇలా టక్ టక్ అని సౌండ్ వస్తే మనకి పాకం రెడీ అయ్యింది అని అర్థం ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ అల్లం పేస్ట్ని యాడ్ చేయాలి
అలాగే యాలకుల పొడిని కొద్దిగా యాడ్ చేస్తున్నాను, లేదంటే రెండు మూడు యాలకులని దంచి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి దాన్ని వేసాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు అల్లం, యాలకులు, బెల్లం ఇవన్నీ కూడా చక్కగా కలిసిపోయేంత వరకు కలిపి దించేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ నెయ్యిని అప్లై చేసాం కదా, ఆ ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీన్ని ఈవెన్గా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ అల్లం మురబ్బా అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే బెల్లం కూడా మనం యాడ్ చేసాం కాబట్టి అందులో హిమోగ్లోబిన్ మనకి పెంచి రక్తహీనత అనేది రాకుండా చేస్తుంది. అండ్ అల్లం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, దగ్గు, జలుబు వంటి సీజనల్ చేంజెస్ కూడా రాకుండా హెల్ప్ చేస్తుంది. దీన్ని ప్రతిరోజు ఉదయాన్నే తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచుతుంది కాబట్టి సీజనల్గా వచ్చే ఎటువంటి వ్యాధులు మనకు ధరికి రాకుండా ఉంటాయి. అలాగే బ్లడ్లో ఉన్న చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ని కూడా ఇది దూరం చేస్తుంది. అందువల్ల ఇది మనం ఇంట్లోనే రెడీ చేసుకొని స్టోర్ చేసుకోవడం వల్ల చక్కగా మనం ఆరోగ్యంగా ఉంటాము. ఇది పాడవకుండా 2 నెలల వరకు ఉంటుంది. ఇలా కొంచెం గట్టి పడుతున్నప్పుడే మనం గాట్లు పెట్టేసుకుంటే తర్వాత ఈజీగా మనం తీసుకోవచ్చు. ఇలా మనం ఎలా కావాలంటే, స్క్వేర్ టైప్ కావాలంటే స్క్వేర్ టైప్లో కట్ చేసుకోవచ్చు, లేదంటే రౌండ్ టైప్లో కూడా మనం కట్ చేసుకోవచ్చు. చిన్న గ్లాస్ ఏదైనా పెట్టి మనం రౌండ్గా చేస్తే మనకి రౌండ్గానే పీసెస్ వస్తాయి. నేనైతే స్క్వేర్ టైప్లో కట్ చేస్తున్నాను. ఇది మనకి 2 అవర్స్లో రెడీ అవుతుంది. ఈ పాకమంతా చల్లారి గట్టిపడి మనకి అల్లం మురబ్బాగా రెడీ అవుతుంది. దీన్ని ఏదైనా గాజు కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 2 నెలల వరకు పాడవకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.